రంగుమారినా ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయడం జరుగుతుందని దలాలులను ఆశ్రయించి రైతులు మోసపోవద్దని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి కోరారు. కాకినాడలోని కలెక్టరేట్ స్పందన హాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కంట్రోల్ రూమ్లో జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. వరుస విపత్తులతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వ పరంగా చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. రైతుల ధాన్యం కొనుగోలు చేసేందుకు చేపట్టిన చర్యలను వివరించారు. రైతులెవరూ నిరాశతో ఇచ్చినంత తక్కువ ధరలకు దళారులకు అమ్ముకొని నష్టపోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బి సత్యబాబు, సివిల్ సప్లై డిఎం లక్ష్మీరెడ్డి, డిఎస్ఓ ప్రసాదరావు, వ్యవసాయ శాఖ డిఎస్ మాధవరావు, కంట్రోల్ రూమ్ సిబ్బంది పాల్గొన్నారు. కొద్ది పర్సంటేజ్ ఇచ్చాం, 5% అయితే డ్యామేజ్ అవుతే ఇంత ఇవ్వటం జరుగుతుంది, 6 అయితే ఇంత అని. మిల్లర్స్ కొన్ని సందర్భాల్లో కానీ లేకపోతే మిడిల్ మ్యాన్ కానీ 2% డ్యామేజ్ అయిన దాన్ని కూడా వాళ్ళు తీసుకెళ్ళి 7-8% డ్యామేజ్ అయిందని చెప్పి తక్కువ రేటుకు రైతు తీసుకొని అక్కడ మోసం చేసేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటివి ఏమాత్రం జరగకుండా ఉండేదానికి ఎంటైర్ డిస్ట్రిక్ట్ అంతా కూడా గేరప్ అయింది నెక్స్ట్ ఫ్యూ డేస్లోనే. ఎందుకంటే ఇది నెక్స్ట్ ఒక 3-4 డేస్లోనే వి వాంట్ టు కంప్లీట్ ఇట్. ఎక్కువ రోజులు కూడా పెట్టుకోదలుచుకోలేదు. ఎందుకంటే మనం 31 మార్చ్కు వాటర్ క్లోజర్ చేసుకున్నాం కాబట్టి, అది నిర్ణయం తీసుకున్నాం కాబట్టి, మనము అన్నది ఏంటంటే డిసెంబర్ 1 to 5 సెంట్రల్ మన ఈస్టర్న్ డెల్టా, అదేవిధంగా 5th to 10th సెంట్రల్ డెల్టా ఏదైతే ఉందో సోయింగ్స్ వెళ్దాం అనుకున్నాం. అది కూడా డైరెక్ట్ సోయింగ్ వెళ్దాం అన్నాం. నేను ఈరోజు కొన్ని ఫీల్డ్స్ కూడా వెళ్ళి రావడం జరిగింది. ఆల్రెడీ ఫార్మర్స్ స్టార్ట్ చేశారు. సో అవేర్నెస్ బాగా క్రియేట్ అయింది. అది కూడా మనం విలేజ్ అగ్రికల్చర్ రెసిడెంట్స్ వాలంటీర్స్ ద్వారా, రిలయన్స్ వారి మెసేజెస్ ద్వారా, ఇవన్నీ కూడా వైడ్ పబ్లిసిటీ ఎస్పెషల్లీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా జరిగింది.